డబ్బుతో చాలా కొనవచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, కొంతమంది నాయకుల్ని కొనవచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, ప్రజలు ఎవరైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారో ప్రేమిస్తున్నారో ఆ యొక్క ఓటర్ మహాశైలను కొనడం అన్నటువంటిది అసాధ్యం. ఎవరో కొంతమంది నాయకులు డబ్బుకు ఆశపడి భీమరెడ్డి అన్న ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో కానీ నిజమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, 87% రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద, వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వేమిరెడ్డి అన్నకి, మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎవరైనా వేమిరెడ్డి అన్న కానీ డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోండి, తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేమిరెడ్డి అన్న మీరు గతంలో 1 సంవత్సర కాలంలో తీసుకోండి, ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు, ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు, ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు, ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు, ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు, చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు, వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి, అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని దగ్గరలా, ఇన్ని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సేవ చేసుకోగలిగేటటువంటి టైం ఆయనకు ఉంటుందా? నన్ను అనడం కాదు, ఆయనకు నిజంగా టైం ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన బహుశా మొత్తం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వారానికి ఒకరోజు ఏదన్నా నెల్లూరులో ఉంటాడే. నిజంగా ప్రజలకు కావాల్సింది ప్రసన్న ఎట్టయితే కోవిడ్లో అందుబాటులో ఉన్నాడో ప్రజలకి 365 రోజులు అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప, ఎక్కడైనా సెక్రటేరియట్ లో వర్క్ ఉంటే తప్ప, సీఎం గారితో వర్క్, మిగతా అన్ని వేళలా ఎక్కడ ఎలాగైతే అందుబాటులో ఉన్నాడో. నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను, నేను ఆల్వేస్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నెల్లూరులో అందుబాటులో ఉంటాను, లేకుంటే ఢిల్లీలో అందుబాటులో ఉంటాను, లేకుంటే విజయవాడలో ఉంటాను. అంతేగాని ఏ వ్యాపార వ్యాపకం లేని, ఏ వ్యాపారం లేనటువంటి నాకు తప్పకుండా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉండే దాంట్లో ఉన్నంత ఆనందం వేరే దా ఇంకా దేంట్లోనూ ఉండదు అన్నటువంటి విషయాన్ని డిగ్రీ పూర్తయిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. ఈరోజు నెల్లూరుకు వచ్చి ఒక నెల్లూరు మీద ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఇక్కడ కంటెస్ట్ చేయాల్సి వస్తుంది, పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి దొంగ ప్రేమ అంతా కూడా చూపిస్తున్నాడు అనుకోండి. ఏది ఏమైనా కూడా మాతృభూమి మాతృభూమి, మన పుట్టిన గడ్డ పుట్టిన గడ్డే. నేను దేనికి వెళ్ళాను, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్లోకి వెళ్ళాను.